తూర్పుగోదావరి జిల్లా ఐనవిల్లి మండలం ఎస్ మూలపొలం గ్రామంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 6 పూరీలు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు 15 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు స్థానికులు చెప్తున్నారు. వంట పొయ్యిలోని నిప్పురవలు ఎగసిపడడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. 6 నివాసాలు పూర్తిగా అగ్నికి ఆహుతవ్వడంతో 8 కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. 6 గాలం కష్టించి కూడబెట్టుకున్న 2 లక్షల రూపాయలు ఖాళీ బూడిదవ్వడంతో బాధితుడు శ్రీను కన్నీటి పర్యంతమయ్యాడు. పాము తులసి రవీంద్రనాథ్ తన బావమరిది పెళ్లి కోసం తెచ్చిన 1 లక్ష రూపాయలు కూడా మంటల్లో కాలిపోయిందని వాపోతున్నాడు. ఎడ్ల పార్వతీదేవికి చెందిన డ్వాక్రా డబ్బులు 50,000 కూడా ఖాళీ బూడిదయ్యాయన్నారు. రెవెన్యూ అధికారులు ప్రమాద స్థలానికి చేరుకొని బాధిత కుటుంబాలకు గ్రామంలో రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అన్నీ కూడా తాటికిల్లు అవడంతో వీళ్ళు పెట్టుకున్న దీపం ఉండడం వలన యాక్సిడెంట్ జరిగింది. సుమారు 20 లక్షల దాకా వీళ్ళకి ఆస్తి ప్రాణ నష్టం ఏమి లేదు, కానీ ఆస్తి నష్టం జరిగింది. వాళ్ళు అమ్మాయి పెళ్లి కోసం దాచుకున్న బంగారం అలాగే నగదు అన్నీ కూడా కాడి బూడిదైపోయినాయి. మా డిపార్ట్మెంట్ తరఫున మేము ఈ కరెంటు సర్వీసులకి వెంటనే రెస్టోర్ చేయమని చెప్పాం. అలాగే మెడికల్ వాళ్ళని పిలిచి రాత్రికి రాత్రి వాళ్ళకి ఒక వ్యక్తికి గాయాలని ఈ సామాన్ తీసే సందర్భంలో ఆయనకు కూడా ప్రథమ చికిత్స జరిపాము. డిపార్ట్మెంట్ తరఫున జరిపే అన్ని సహాయాలు, ఆర్థిక సహాయం అలాగే వస్తు సహాయాలు ఇస్తాం. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి ఆహార పదార్థాలు బియ్యం డిపార్ట్మెంట్ తరఫున ఇవ్వడం జరిగింది.